కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర నేత జి సుబ్బారావు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సమ్మె నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈ రోజు గాజువాక బస్ డిపో వద్ద వివిధ కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి బస్ డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నిర్బంధం చేశారు. 28 29 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఆస్తి పన్నుల పెంపు వాటిపై తగు చర్యలు తీసుకోవాలని నాయకులు హెచ్చరించారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు నరేంద్ర మోడీ గారి ఆర్థిక విధానాలకి నిరసిస్తూ అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కూడా నిరసిస్తూ ఈ 2 రోజుల పాటు సమ్మె చేయాలని అఖిలపక్ష చైర్మన్ కూడా పిలిపించడం జరిగింది. మరి ఆ పిలుపుని జయప్రదం చేసే భాగంగానే ఇప్పుడు ఆర్టీసీ డిపో గాజువాక దగ్గర అంతా కూడా ఆర్టీసీ బస్సులు ట్రాన్స్పోర్ట్ ఆటో అన్నీ కూడా ఆపడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానం మార్చుకోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగిస్తున్నటువంటి నినాదాన్ని మార్చుకోకుండా అధిక ధరలు విపరీతంగా ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ప్రజల మీద భారాలు మోపే విధానాన్ని వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ ఈరోజు జరిగేటువంటి బంధువులు ప్రజలంతా కూడా పాల్గొని కార్మికులంతా కూడా పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ విధానం మార్చుకోవడం మొత్తం రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారికి కోరికట్టం ఖాయం. అట్లాగే చంద్రనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే జనాలు ఓట్లేస్తే నువ్వు అధికారంకి వచ్చావు, ఇలా జనాలు వ్యతిరేకిస్తే మాత్రం మళ్ళీ నువ్వు వెనకపోవడం ఖాయం, కాబట్టి ప్రజాభిప్రాయం గౌరవించమని చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఈ రోజు 28 బంద్ చేయాలని పిలిపించడం జరిగింది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం స్టీల్ ప్లాంట్కి 32 మంది జీవితాలు త్యాగం చేసి అదేవిధంగా 22,000 ఎకరాల భూమి ఇచ్చి మా స్టీల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే వైజాగ్లో ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది అనే ఒక లక్ష్యం కోసం త్యాగాలు చేయడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంటు ఆ రోజు 5 లక్షలు పెట్టిన స్టీల్ ప్లాంటు ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయల విలువ చేసిన ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు 20,000 కోట్లకు అమ్మేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇదే అన్యాయమని మేము సిఐటిగా ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ఉంటే మన గాజువాక అభివృద్ధి అయ్యింది, ఈరోజు రాష్ట్రంలోనే గాజువాక అవసర ఆదాయంలో మొదటి స్థానంలో ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది. దీని నిరసనగా ఈరోజు జరిగే బంద్లో ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తారు.